నమస్కారం. మీరు చూస్తుంది జేఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. పదవ తరగతి ఉత్తీర్ణతను పెంచడానికి సహకరించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ధన్యవాదాలు తెలిపిన పట్టణ మున్సిపల్ చైర్మన్. మరింత మెరుగైన ఉత్తీర్ణత కోసం శ్రమిస్తామంటూ వెల్లడి. రానున్న ఖరీఫ్ సాగుకు నీటి సమస్య లేకుండా చేస్తామంటూ రావి వెల్లడి. రాజేంద్రనగర్ నందు ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను ప్రారంభించిన టీడీపీ నేతలు. బేదోలు వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారంటూ ధర్మకర్త ఆవేదన. 10 మందికి ఉపయోగపడే దైవ కార్యక్రమాన్ని సహకరించాలంటూ విన్నపం. 17వ వార్డు నందు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సమీక్షించిన మున్సిపల్ చైర్మన్. గుడివాడ ప్రజలు రుణం తీర్చుకుంటామంటూ యలవతి శ్రీనివాస్ వెల్లడి. నేడు విడుదలైన 10వ తరగతి రిజల్ట్స్ నందు గుడివాడ పట్టణ మున్సిపల్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే 10% ఉత్తీర్ణత పెంచుతూ 83.2% రిజల్ట్స్ తీసుకురావడం అభినందనీయమని చైర్మన్ యలవర్తి తెలియజేశారు. నేడు విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో గుడివాడ పట్టణ మున్సిపల్ హైస్కూల్ విజయకేతనం ఎగరవేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 10% ఉత్తీర్ణతా శాతం పెరిగింది. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నందు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణతలో గుడివాడ మున్సిపల్ స్కూల్ మెరుగైన రిజల్ట్స్ తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది 10% ఉత్తీర్ణత పెరిగిందని ఆయన తెలిపారు. ప్రథమంగా పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు 97.2% ఉత్తీర్ణతో ప్రథమంగా ఉన్నారని, తర్వాత ఏజీకే స్కూల్, ఎన్ఎంహెచ్ స్కూల్, జీఎంహెచ్ స్కూల్ తర్వాత స్థానంలో ఉన్నాయని, చివరి ప్లేస్లో బేతవులు హైస్కూల్ ఉందని ఆయన తెలిపారు. విద్యార్థులకు విద్యను అందించవలసిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, 100% ఉత్తీర్ణత రావాలని మొదటి నుంచి ప్రయత్నించామని, అయితే ప్రస్తుతం 83.2% ఉత్తీర్ణత సాధించగలిగామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది తప్పకుండా 100% ఉత్తీర్ణత సాధించి తీరుతామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు స్థానిక వార్డు కౌన్సిలర్ చైర్మన్కు అభినందనలు తెలిపారు. 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. గుడివాడకు సంబంధించినంత వరకు గుడివాడ పురపాలక సంఘంలో ఉన్నటువంటి 6 మున్సిపల్ హై స్కూల్స్లో కూడా మొదటి స్థానంలో ఎస్పీఎస్ మున్సిపల్ హై స్కూల్ 97.2%, అట్లాగే రెండో స్థానంలో ఏజీకే మున్సిపల్ హై స్కూల్ 97%, దాని తర్వాత ప్లేస్లో ఆంధ్ర నలంద మున్సిపల్ హై స్కూల్ 92%, తర్వాత గాంధీ మున్సిపల్ హై స్కూల్ 86%, తర్వాత ఏకేటీపీ గర్ల్స్ హై స్కూల్ 74%, దాని తర్వాత బేతవోలు మున్సిపల్ హై స్కూల్ 67.2%. ఓవరాల్గా 83.2% రిజల్ట్స్ 10th క్లాస్ పిల్లలు సాధించడం జరిగింది. ఇదే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే యావరేజ్ 73.3% లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం 10% అధికంగా రిజల్ట్స్ సాధించాం. నేను మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాను, గుడివాడ మున్సిపల్ హై స్కూల్స్లో ఉత్తీర్ణత శాతం 100% నేను ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో సాధించేదానికి ప్రయత్నం చేస్తాను. సాధించడానికి కావలసినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. దానిలో ఈ సంవత్సరం ఎస్పీఎస్, ఏజీకే, నలంద మున్సిపల్ హై స్కూల్స్ ఆల్రెడీ అబోవ్ 90% వచ్చేసినాయి. తర్వాత అబోవ్ 80%లో గాంధీ మున్సిపల్ హై స్కూల్, ఏకేటీపీ స్కూల్ వచ్చింది. ఎడిదిరిగి బేతవోలు మున్సిపల్ హై స్కూల్ ఇంకా 67.2%లో ఉండిపోయింది. ఎక్కడ ఈ గాంధీ మున్సిపల్ హై స్కూల్కి సంబంధించినంత వరకు, బేతవోలు మున్సిపల్ హై స్కూల్కి సంబంధించినంత వరకు ల్యాప్సెస్ ఎక్కడ ఉన్నాయో, ఏ సబ్జెక్టులో ఎవరెవరు పిల్లలు ఫెయిల్ అయ్యారో నేను పర్టికులర్స్ అన్ని తీసుకుంటా ఉన్నాను. దాన్ని ఎట్లా సెటరేట్ చేయాలనే దాని మీద కూడా చేస్తూ ఉంటాం. మేము కొత్తగా మా పాలకవర్గం వచ్చిన తర్వాత, నేను చైర్మన్గా వచ్చిన తర్వాత, కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత స్టాఫ్. కొంతమంది స్టాఫ్ అయితే అంతకుముందు 15-20 సంవత్సరాల నుంచి కొన్ని స్కూల్స్లో అధికంగా స్టాఫు, కొన్ని స్కూల్స్లో అసలు స్టాఫే లేకపోవడం కొన్ని సబ్జెక్టులకి. ఇవన్నీ కూడా రెక్టిఫై చేశాను లాస్ట్ ఇయర్. అంతకుముందు సంవత్సరం అయితే మేము రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాలకవర్గం వచ్చింది, లాస్ట్ ఇయర్ రెక్టిఫై చేసిన తర్వాత 67% ఉన్నది. లాస్ట్ ఇయర్ 73% తీసుకెళ్ళాం, లాస్ట్ ఇయర్ 73% ఉన్నది.
నీటి వాడకం కోసం భూగర్భ జలాలను వాడుకుంటున్న మనం అలాగే భూగర్భ జలాలను రీఛార్జ్ చేయవలసిన బాధ్యత కూడా ఉందని, దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రారంభించాలని రావి వెంకటేశ్వరరావు తెలిపారు. రెండో వార్డు నందు ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత కార్యక్రమాన్ని నేడు ఆయన ప్రారంభించారు. స్థానిక రెండో వార్డు నందు మిక్కిలినేని రంగారావు నిలయం నందు నేడు ఇంకుడు గుంత కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు రావి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల నందు మరియు పట్టణాల నందు ఈ కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పట్టణం కాంక్రీట్ నగరంగా మారుతున్న నేపథ్యంలో ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఎక్కువగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక పట్టణంలో బోర్లు వేసి నీటిని లిఫ్ట్ చేసుకుంటున్నాం తప్ప మరలా భూగర్భంలోనికి నీటిని పంపించే కార్యక్రమాన్ని మర్చిపోతున్నామని ఆయన తెలిపారు. ప్రతిరోజు మనం వాడుకొని వేస్ట్ చేస్తున్న వాటర్ను మరలా భూగర్భంలోనికి పంపించే విధంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి భవిష్యత్ తరాల వారికి మంచినీటిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈరోజు టీచర్స్ కాలనీలో రంగారావు ఇంటి దగ్గర ఇంకుడు గుంట కార్యక్రమం చేయడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా ప్రతి ఇంటికి ఇంకుడు గుంట తీయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజున ప్రభుత్వ స్థలాల్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరిలో రెస్పాన్సిబుల్గా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇదివరకు గతంలో ఈ ఇంకుడు గుంట అంటే అంత అవగాహన లేదు. ముఖ్యంగా అనేక మంది దినపత్రికలు కానీ ప్రజా సంఘాలు కానీ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరిని కూడా శుభంగా తెలియజేస్తాను. ఈరోజు మన రాష్ట్రంలో వర్షాభావం లేక రైతాంగం తాగునీరు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ కూడా దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి వేసుకున్న పంట కాపాడుతా కోసం పిలిచింతల దగ్గర నుంచి కానీ పట్టిసమి ద్వారా కానీ వాళ్ళ నీళ్ళు అందించడం జరిగింది. అదేవిధంగా తాగునీరు కోసం ఈ ఏదైతే సాగర్ నుంచి తీసుకొచ్చిన 2 TMC వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కోసం అన్ని పంచాయతీల్లో నీరు నింపాం. ఇవి వాటికి కొనసాగుతున్నాయి. ఎక్కడైతే ఏ గ్రామాలు అయితే చివరి గ్రామాలు ఏవైతే ఉండేవో వాటికి ట్యాంకుల ద్వారా ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా సరే ఇప్పటికే 3 కోట్ల నుంచి 5 కోట్లు పెంచడం జరిగింది. నీరు సరఫరా చేస్తాకి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఈ మన రాష్ట్రానికి మన ప్రాంతానికి వచ్చిన ఇబ్బందుల వలన ఇవన్నీ ఆదుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలు కూడా ముందు రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క నీటి బొట్టుని భూగర్భ జలాలు పెంచే విధంగా కార్యక్రమాలు చేపడితే కానీ భవిష్యత్ భావితరాలు ఉపయోగపడవు. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకున్నామంటే ఫస్ట్ చేసేది బోరేస్తాం, మన అవసరాల కోసం మనం వాడుకుంటాం. కానీ మనం బాధ్యతగా మళ్ళీ రీఛార్జ్ చేస్తానికి ప్రయత్నం చేయట్లేదు. దాంట్లో ఈ భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరైతే ముందుకొచ్చి కార్యక్రమం చేశారు అందరూ కూడా అభినందన తెలియజేస్తాను. అలాగే ఈ రోజున రాజకీయాలు చేస్తున్నారు కొన్ని పార్టీలు, వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ. ఎందుకంటే గతంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇంకుడు కార్యక్రమాన్ని ఈ మన వార్డు కౌన్సిల్ కార్యక్రమం వార్డు కౌన్సిల్ ఆధ్వర్యంలో రావి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ప్రతి ఎత్తున ఈ వార్డులో అమలు పరచడం చాలా అభినందనీయం. ఇది కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకి ఎంతో నిదర్శనం. ఇది ఉపరితలంలో ఎంత వాటర్ వేస్ట్ అవుతుందో భూగర్భంలో అంత వాటర్ నిల్వ చేయాలనే సదుద్దేశంతో నరసింహరావు ఈ కార్యక్రమం పిలుపు తెచ్చారు. ఈ కార్యక్రమం అందరూ ఆచరించి ప్రతి ఇంట్లోనూ ఇంకుడు కొన్ని కార్యక్రమం పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రంగారావు గారికి, రావి వెంకటేశ్వర గారికి భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. దేవుడు వరమిచ్చినా పూజారి కర్ణించలేదు అన్నట్లు ఉంది బేతవోలు వేణుగోపాల స్వామి దేవాలయ పరిస్థితి. ఆలయ అభివృద్ధి చేయడానికి అన్ని పర్మిషన్స్ ఉన్నా స్థానిక కొంతమంది నాయకులు అడ్డుపడుతూ వేధిస్తున్నారని ఆలయ ధర్మకర్త చైర్మన్ బోరగడ్డ వీరస్వామి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఉపయోగపడే ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక బేతాలు వేణుగోపాల స్వామి ఆలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ధర్మకర్త చైర్మన్ బోరగడ్డ వీరస్వామి నాయుడు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి ఎవరి సహాయం లేకుండా కమిటీ ఏర్పాటు చేసి చిన్నగా మొదలుపెట్టిన దేవాలయం నేడు కళ్యాణ మండపం మరియు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే ఆలయ ప్రాంతంలో ఉన్న చెరువు తవ్వి అభివృద్ధి చేసేందుకు అన్ని పర్మిషన్స్ తీసుకున్నా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రావి మరియు ఇదే గుడికి పెద్దలుగా వ్యవహరిస్తున్న కొందరు అడ్డుపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వ అభివృద్ధికి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి ఇలా అడ్డుపడితే అభివృద్ధి జరిగేది ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయండి, నేడు కూడా రాష్ట్ర అభివృద్ధి చేసి తీరుతాను అంటూ చెప్పుకొస్తుంటే మరోవైపు వారి పార్టీ నాయకులు ఇలా అభివృద్ధికి అడ్డుపడడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. చెరువు తవ్వకానికి అన్ని పర్మిషన్స్ ఉన్నా వాటిని తీసుకుని స్థానిక ఆర్డీఓను కలవడం జరిగిందని, ఆయన చూసి కోర్టు ఆర్డర్ ప్రకారం చెరువు అభివృద్ధి చేసేందుకు మీకు హక్కు ఉందని చెప్పడం
జరిగిందని అనంతరం రావి గారు ఫోన్ చేసి దానిని పక్కన పెట్టమని చెప్పడంతో అధికారులు సైతం రాజకీయ నాయకులతో మీకు ఉన్న విభేదాలలోకి మమ్మల్ని లాగవద్దు అంటూ ఆయన చేతులు ఎత్తేశారని ఆయన తెలిపారు. ఇలాంటి చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలకే సహాయం చేయలేని వారు పట్టణ అభివృద్ధికి ఎలా సహకరిస్తారని ఆయన మండిపడ్డారు. ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో ఒక దేవాలయం కడతాను అంటే మీ ఊర్లో వేణుగోపాల స్వామివారి దేవస్థానం శిథిలం అయిపోయి కూలిపోతుంది. దేవాలయాలు కట్టుకుంటా వెళితే కొత్త దేవాలయాల్లో దీపరాజును పెట్టేవాళ్ళు కూడా ఉండరు. కనుక మీ ఊరు దేవాలయాన్ని మీరే దాన్ని బాగు చేయండి అని చెబితే నేను జనమీ జన్మభూమిచ్చ గరియసి యథాదపి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా ఆ కమిటీ వేసుకుని గ్రామంలో అందరినీ కలిపి కమిటీ వేసుకుని వాళ్ళందరితోటి సహకారం తీసుకుని డబ్బంతా నేను ఖర్చు పెట్టుకుని మరి ఈ దేవాలయం అంతా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బాగు చేసుకున్నాను. ఇంతకుముందు నేను ధర్మకర్తనే అని ఉంటే సరే ఆయన కూడా కమిటీలో గౌరవాధ్యక్షుడుగాను ఒక ఆయన్ని వైస్ ప్రెసిడెంట్గాను వేసుకుని ఇవన్నీ బాగు చేసుకుని చేసుకుని వచ్చే వరకు అంతా బాగానే ఉండి ఈ కళ్యాణ మండపం కట్టడానికి ఆర్ఎన్బి వాళ్ళు కొలతలు తీయడానికి వస్తే ఈ కట్టిన తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అని కోర్టుకెళ్ళి నాకు 100 రూపీస్ స్టాంప్డ్ పేపర్ మీద రాసి ఇవ్వమనమాని అన్నారు. అలా రాసి ఇవ్వను, నేను డబ్బెట్టి కడతాం ఏంటి, మీకు నేను రాసి ఇవ్వటం ఏంటి, రాసి ఇవ్వమని అంటే ఈయన మా ఊరు టాపిక్ మేస్త్రి, గుడి బాగు చేయమని చెప్తే ఈయన నాదేనంట గుడి ఎదురు తిరుగుతున్నాడు అని కోర్టులో వేసి నా మీద ఇంజెక్షన్ ఆర్డర్ తెస్తే నేను మళ్ళీ తిరిగి కౌంటర్ చెప్పి కాదు కూడదు ఇలా జరిగింది అని కోర్టు వారికి అన్నీ ఎంక్వైరీ చేసి చెప్పి ఇది పబ్లిక్ టెంపుల్ అండి వీరు సొంతమేం కాదు అన్నాక అప్పుడు కోర్టు వారు నాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఏమని ఆయన డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్లో ఇవన్నీ చేస్తున్నారు కనుక ఆయనే ధర్మకర్తగా ఉండి కమిటీ వేసుకున్నారు కనుక ఆ కమిటీ బాడీతో డెవలప్ చేయండి, మీకు ఇష్టమైతే గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకోండి లేకపోతే మీ ఇష్టమని ఆయన అదుపు చేసి ఆఫ్ చేశారు. అప్పటి నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలలో గుడివాడ విద్యాలయ విద్యార్థుల ర్యాంకుల విజృంభణ. సీనియర్ ఎంపీసీలో కేవీఎల్ఎన్ మల్లికార్జున్ 988 మార్కులతో స్టేట్ ఫోర్త్. సీనియర్ బైపీసీలో కే నితీష్ ప్రభాకర్ 982 మార్కులతో స్టేట్ నైన్త్. సీనియర్ బైపీసీలో ఆర్ ప్రణయ సాగర్ 980 మార్కులు. సీనియర్ సీఈసీలో సౌజన్య 915 మార్కులతో టౌన్ ఫస్ట్. జూనియర్ ఎంపీసీలో 462 మార్కులతో ఏ జోష్ణ స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్. 460 మార్కులతో స్టేట్ ర్యాంక్ పి కొండలమ్మ వి రాధిక. ఎంఈసీలో 481 మార్కులతో ఏ శ్రీకృష్ణ టౌన్ ఫస్ట్. ఇలా ఇంటర్ ఫలితాలలో గుడివాడ ప్రతిష్టను రెపరెపలాడించిన విద్యాలయ విద్యా సంస్థలు గుడివాడ. పట్టణ అభివృద్ధిలో భాగంగా 17వ వార్డు నందు జరుగుతున్న సిమెంట్ రోడ్ల పనులను నేడు మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. రానున్న కాలంలో ఈ వార్డు నందు మరింత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. స్థానిక 17వ వార్డు నందు మారీది వీధిలో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను నేడు పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 17వ వార్డు నందు మారీది వీధిలో రోడ్డు నిర్మాణం జరిగి 30 సంవత్సరాలు అవుతుందని, ఇంతవరకు ఎవరు ఈ రోడ్డు నిర్మాణం చేయకపోతే కౌన్సిలర్ సమావేశం నందు ఈ విషయం స్థానిక కౌన్సిలర్ వేణుగోపాల్ వివరించగా వెంటనే 23 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించడంతో మరో 8 లక్షల రూపాయలతో పైప్ లైన్స్ అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నేడు ఈ వార్డు నందు పర్యటిస్తే ప్రతి ఒక్కరూ 2 రోజులకు ఒకసారి నీరు వచ్చినా తాగునీటికి ఇబ్బంది లేకుండా నీళ్లు అందుతున్నాయని చెప్పడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. గుడివాడ పట్టణ ప్రజలు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీలకు అతీతంగా నేడు పట్టణంలో ఉన్న అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ వేణుగోపాల్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను అనేకసార్లు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వాటిపై వెంటనే స్పందిస్తూ రోడ్డు నిర్మాణం కానీ అలాగే మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి కానీ వెంటనే నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే ప్రధాన కాలువ కల్వర్ట్లు అడగడం జరిగిందని, వాటిని కూడా ఇస్తే ప్రజలు మరింత ఆనందపడతారని ఆయన తెలిపారు. ఈ 17వ వార్డులో మరీదువారి వీధి, ఇది గడిచినటువంటి 30 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు ఈ రోడ్డు. మరి ఈ క్రొత్తగా కౌన్సిల్ మేము వచ్చిన తర్వాత ఈ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి వేణుగోపాల్ గారు ఈ వార్డులో ఉన్నటువంటి ఇబ్బందులు, అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి 25 సంవత్సరాల నుంచి సక్రమంగా నీళ్లు పట్టుకుని పాపాన పోలేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు పైప్ లైన్ 8 లక్షల రూపాయలతో పైప్ లైన్ వేసాం, రోడ్డు వేసాం ముందే. మరి ఇంత వేసవకాలంలో కూడా సమృద్ధిగా నీరు వస్తూ ఉన్నాయి, మరి నీళ్లు పట్టుకుంటున్నాం అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేయడం మాకు కూడా నిజంగా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది.
అట్లాగే ఈ రోడ్డు వేస్తా ఉన్నాం. 22,90,000 రూపాయలతో 5 మీటర్ల వెడల్పుతో మొత్తం ఎత్తు పొలాలను సరిచేసి కింద బేస్ కాంక్రీట్ వేసి 5 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు వేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలో ఇది ప్రధానమైంది. దీనికి దరిదాపుగా 30 లక్షల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. గుడివాడ పట్టణానికి ఈ మరీద్వార్ వార్డులో నేను గెలిచిన తర్వాత, అంతకుముందు ఇది 30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డే కానీ ఆ తర్వాత దీని గురించి పట్టించుకున్న నాదులు లేరు. కానీ నేను ఈ వాటర్ గురించి, ఈ మన రోడ్డు గురించి మన చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి బాబు అన్నాను. అడగంగానే 8,50,000 రూపాయలు వాటర్కి ఇచ్చారు. ఇవాళ మంచినీళ్ళు రోజు మార్చి రోజు ఇచ్చినా ఫుల్గా వస్తున్నాయని ప్రజలే చెప్తున్నారు. దీని గురించి అసలు ఇంక మేము ఇంకొక 25 సంవత్సరాల దాకా ఆలోచించక్కర్లా. అలాగే ఇది 4.5 మీటర్ ఇచ్చారు. చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి బాబు ఇది 4.5 అంటే మరీ చిన్నదిగా ఉంటుంది సార్, మీరు కొద్దిగా చూడండి అని అంటే అమ్మటే కాంట్రాక్టర్ కానీ పిలిచి 5 మీటర్లు చేయండి అని చెప్పి, ఎక్కడ లోపం లేకుండా చేయమని చెప్పి చేశారు. అలాగే వాళ్ళ మధ్యలో వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేసినట్టుగా వచ్చారు. మా చైర్మన్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలో ఉన్న నీటి సమస్యను తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారని, త్వరలోనే సాగునీటికి తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి తెలియజేశారు. రాజేంద్రనగర్ 3వ లైన్ నందు ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత కార్యక్రమాన్ని నేడు ఆయన ప్రారంభించారు. స్థానిక రాజేంద్రనగర్ 3వ లైన్ నందు కామినేని బాబు రాజేంద్ర ప్రసాద్ నిలయం నందు ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత కార్యక్రమాన్ని నేడు గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో ఉన్న నీటి సమస్య ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇంకుడు గుంతల కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితులు మరలా రాకుండా ఉండేందుకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు గారు ఒక పక్క కృషి చేస్తుంటే, ప్రతిపక్ష నాయకులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు అంటూ లేదా నీటి సమస్య అంటూ ప్రతిసారి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయడం సరైనది కాదని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ నాయకులు నేడు వైకాపా పార్టీలో ఉండి టీడీపీ పార్టీపైన విమర్శలు చేయడం తగదని ఆయన తెలిపారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాష్ట్రం ముక్కలు చేసిన వాళ్ళు నేడు తమకు ఏ పాపం తెలియదు అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన తెలిపారు. కామినేని ప్రసాద్ గారి ఇంటి దగ్గర ఇంకుడు గుంట తవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా నీరు వృధా కాకుండా ప్రతి నీటి బొట్టిని పొదుపుగా వాడుకునే విధంగా ఈరోజు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంకుడు గుంటలు కానీ ఫామ్ పాండ్స్ కానివ్వండి, నీరు చెట్టు కింద డీసిల్టింగ్ కానివ్వండి, ఎన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ రోజున ఈ 13 జిల్లాల్లో జరుగుతున్నాయి. గతంలో ఇప్పుడు ఎవరు చేయని విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన వర్షాభావం పరిస్థితులు ఏ విధంగా ఉండే మనందరం చూస్తున్నాం. గత 6 నెలల నుంచి కూడా అనేక మంది రైతాంగం కానీ తాగునీరు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఈ కరువు పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. దాన్ని దురదృష్టితోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముందుగానే వేసుకున్న పంట రైతాంగానికి వేసుకున్న పంట కాపాడుతా కోసం పులిచింతల నుంచి డెడ్ స్టోర్ నుంచి కూడా నీరు తీసుకొచ్చి ఆనాడు రైతాంగాన్ని ఆదుకోవడం మనం చూసాం. అలాగే 2-3 దఫాలుగా ఈ రోజున శ్రీశైలం నుంచి కానీ సాగర్ నుంచి కానీ తాగునీటి కోసం కాలువలకి గ్రామాల్లోని చెరువులు నింపుకుంటా కోసం ప్రయత్నం చేసి చాలా వరకు సాధించామది. ఇంకా కొన్ని గ్రామాలు చివరి గ్రామాలు కొన్ని మిగిలిపోయినాయి. అది కూడా రేపు వారం 10 రోజుల్లో ఆ చెరువులు కూడా నింపే కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే సాగర్ కూడా వచ్చినాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది దూరదర్శనలో ఈరోజు కరువు పరిస్థితులు ఉంటాయని ఊహించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసిన నిర్ణయాలు. దానివల్లనే ఈరోజు మనందరం కూడా కొంతవరకు అటు ప్రజలకు కానీ రైతాంగానికి ఈరోజు ఆదుకోవడం జరిగింది. ఈరోజు చాలా కార్యక్రమాలు మనం ఈరోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఈ సందర్బంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ మాట్లాడుతూ, కామినేని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నేడు స్వచ్ఛందంగా ఆయన నివాసం నందు ఇంకుడు గుంత ఏర్పాటు చేసి ఈ వార్డు ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న నీటి సమస్య ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమైనా ప్రభుత్వంపై భారం మోపుతూ కొన్ని రాజకీయ శక్తులు అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. వార్డు కౌన్సిలర్ అడిషనల్ శ్రీనివాసరావు గారి ప్రోద్బలంతో ఇవాళ కామినేని బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో ఇవాళ ఇంకుడుగుంట
కార్యక్రమం తోటం జరిగింది. ఇలా ప్రతిరోజు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మన గుడివాడలో రోజు ఎక్కడో చోట ఇంకుడు గుంటలు రోజువారీ తవ్వే కార్యక్రమం ఇదంతా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం పైనుంచి లాస్ట్ సీజన్లో ఏదైతే ఉందో వర్షాలు కురవన పరిస్థితి. కరోనా అప్పుడు మన రిజర్వాయర్లు నిండక శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ ఇవాళ నీరు డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇప్పటికి 3 సార్లు నీళ్లు తీసుకుని చెరువులు నింపడం కార్యక్రమం ఊళ్ళల్లో చెరువులు కానీ ఇవాళ టౌన్లో మనం గుడివాడలో ఇవాళ రోజు అయితే కానీ ఏదైనా కానీ 1/2 గంట అయినా 20 నిమిషాలు 1/2 గంట అది నీళ్ళు వస్తున్నాయి అంటే ఆ 2-3 సార్లు నీళ్లు తీసుకుని ఈ ట్యాంకులు ఎంతో కొంత నింపారు కాబట్టి ఈ మాత్రమైనా వస్తున్నాయి. ముందున్న రోజుల్లో రాబోయే రోజుల్లో వాన ఏదైతే పడుతుందో పైన రిజర్వాయర్లు నిండినా నిండకపోయినా కింద ఈ వర్షం నీటిని ఏదైతే మనం ఈ ఇంకుడు గుంటల ద్వారా కానీ దీంట్లో కానీ మనం ఆ నీటిని కింద మనం భూమిలో కనుక తీసుకోగలిగితే మనం చూసాం బాగా వానలు వచ్చినప్పుడు రాయలసీమలో ఎప్పుడు లేని విధంగా వానలు ఈ మధ్య వచ్చినప్పుడు నీరు చెట్టు కార్యక్రమంలో ఆ మధ్య అన్ని రాయలసీమ అంతా కూడా ఈ చెరువులు తవ్విన సందర్భంగా తూర్పు కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి చైర్మన్ గుత్తా శివరావు కృష్ణ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సాగుకు నీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నీరు చెట్టు కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీడీపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ 3వ లైన్లో కామినేని బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి దగ్గర ఇంకుడుగుండ కార్యక్రమానికి ఇచ్చేటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా ప్రసాద్ గారి మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ కష్టజీవి నిరంతర శ్రామికుడు ఈరోజు 2 సార్లుగా కూడా గుడివాడపట్నంలో దేవాలయ చైర్మన్గా దేవాలయ వెంకటస్వామి గుడి చైర్మన్గా ఒక దఫ అయిపోయింది. ఆయన సర్వీస్కి మెచ్చి భక్తులందరూ కూడా 2వసారి అవకాశం ఇవ్వటం, రావెంక సార్ కూడా ఇన్ఛార్జ్గా పార్టీ నుంచి కూడా అవకాశం ఇవ్వటం, ముఖ్యంగా ఆయన సర్వీస్ నుంచి ఇచ్చినందుకు రావెంక సార్ కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ గుడివాడ పట్టణం 4వ వార్డు నందు సాయి గణేష్ డ్వాక్రా గ్రూప్ సమస్యను తీర్చి వారికి బ్యాంక్ ద్వారా రుణం వచ్చేలా సహకరించిన పట్టణ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్కు నేడు ఆ గ్రూప్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. చైర్మన్ గారి వల్లే నేడు మహిళలకు ఆర్థిక రుణ సదుపాయం కలిగిందని వారు తెలియజేశారు. స్థానిక 4వ వార్డు నందు సాయి గణేష్ డ్వాక్రా గ్రూప్ వారి సమస్యను తీర్చుతూ సంబంధిత బ్యాంక్ వారితో మాట్లాడి మరలా వారికి రుణాలు ఇచ్చేలా సహాయం చేసిన పట్టణ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్కు నేడు ఆ సంఘ మహిళలు మరియు స్థానిక ప్రజానాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 4వ వార్డు ప్రజానాయకుడు రావులకొల్లు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో అనేక మార్లు రుణాలు ఇవ్వమంటూ బ్యాంక్ చుట్టూ తిరిగిన మహిళలకు అనేక సమస్యలు ఉన్నాయి, మీ గ్రూప్కు రుణం ఇవ్వడం జరగదు అంటూ బ్యాంక్ వారు చెప్పడంతో మున్సిపల్ చైర్మన్ ఆశ్రయించడం జరిగిందని ఆయన తెలిపారు. వెంటనే చైర్మన్ గారు సంబంధిత బ్యాంక్ వారితో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించి బ్యాంక్ నందు రుణం పొందేలా చేసినందుకు ఈ రోజు ఆయనకు ధన్యవాదాలు చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. సాయి గణేష్ సంబంధించినటువంటి గ్రూపు చిన్న వివాదాన్ని అధికారులు పరిష్కరించకుండా దాని 4 మాసాల పాటుగా కాలయాపన చేసి చివరికి ఆ గ్రూపును సైతం రద్దు చేయాలనేటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆ గ్రూప్ సభ్యులు కౌన్సిలర్ గారి ద్వారా చైర్మన్ గారికి తెలియజేయటం, చైర్మన్ గారు వెంటనే దాన్ని స్పందించి పూర్తి న్యాయం జరిగింది. నిన్న వారికి 5 లక్షల రూపాయలు చెక్ కూడా ఇచ్చారు. దానికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈరోజు మేమందరం కూడా వచ్చి వారి అభినందించడం జరిగింది. సాయి గణేష్ మాదిగల అభివృద్ధికి సహాయపడుతున్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి మాదిగల దైవం బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహం ఏర్పాటు కౌన్సిల్ నందు తీర్మానం చేయాలని కోరుతూ నేడు వార్డ్ కౌన్సిలర్ మరియు పంచాయతీ ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. మాదిగల కులదైవంగా పిలుచుకునే బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కౌన్సిల్ సభ్యులు మరియు పంచాయతీ ప్రెసిడెంట్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నేడు 24వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మాదిగలను ప్రతి నాయకుడు గుడివాడ నందు ఓటు బ్యాంక్ వాడుకున్నారే తప్ప ఎవరు పదవులు ఇవ్వలేదని, అలాంటిది మొదటిసారిగా మాదిగ వర్గానికి చెందిన తనను మున్సిపల్ శానిటేషన్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం అభినందించాల్సిన విషయమని ఆయన తెలిపారు. నాడు ఎన్టీఆర్ మాదిగలకు పెద్దపీట వేస్తే నేడు గుడివాడలో మాదిగలకు పెద్దపీట వేసిన మున్సిపల్ చైర్మన్ మాకు ఎన్టీఆర్తో సమానమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎలవర్తి మాట్లాడుతూ గతంలో కూడా ఈ విగ్రహం గురించి పలుమార్లు తనను అడగడం జరిగిందని, రేపు జరగనున్న కౌన్సిల్ సమావేశం నందు తప్పకుండా విజయవాడ గుడివాడ రహదారి నందు మున్సిపల్ స్థలంలో బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నగరం ఏదైతే గుడివాడ టు విజయవాడ ప్రధాన రహదారి ఉందో ఆ రహదారి పక్కన కార్మిక నగరం వంతెన వద్ద మాదిగుల ఆరాధ దైవం బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజాప్రతినిధులైనటువంటి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కౌన్సిలర్లు కూడా గౌరవ చైర్పర్సన్ గారికి మరియు సర్పంచ్ సంఘం అధ్యక్షులతో సహా వినతి పత్రం సమర్పించి కౌన్సిల్ తీర్మానం చేయాల్సిందిగా కోరాం. అయితే గతంలో కూడా
మరి చైర్పర్సన్ గారు ఈ మున్సిపాలిటీ పుట్టినాకే మరి మాదిగిలికి ఎప్పుడూ లేనటువంటి పట్టణంలో ఎప్పుడూ ఇటువంటి పదవులు ఇవ్వలేదు మరి అటువంటి పట్టణ శానిటేషన్ కమిటీ కన్వీనర్గా నన్ను కానీ మరి గతంలో ఇప్పటి వరకు కూడా ఎంతోమంది కౌన్సిలర్స్ చేసినా కూడా చనిపోతే ఈ ప్రజాప్రతినిధులు మరి చోరగూడి రవికాంత్ గారు పెనుమూడు రమేష్ గారు అసలాది యేసుబాబు తంగిరాల వాణి ఈ కౌన్సిలర్స్ అట్లాగే కొడాలి రామరాజు గారు సర్పంచ్ సంఘం అధ్యక్షులు మరి ఇంకా కొంతమంది అందరూ కలిపి ప్రజాప్రతినిధులు ఇంకా చాలామంది ఉన్నారు అందరూ కలిపి రిప్రజెంటేషన్ ఇచ్చి మన విజయవాడ రోడ్లో కార్మిక నగర్ దగ్గరలో శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కౌన్సిల్లో పెట్టి నిర్ణయం చేయాలని చెప్పి అడగడం జరిగింది. మొన్న బాబు జగజ్జీవన్ రావు జయంతి రోజున కూడా ఆరోజు మన నెహ్రూ చౌక్లో వారు చేసినప్పుడు కూడా నేను చెప్పాను, గతంలో కూడా జగజ్జీవన్ రావు విగ్రహం మెయిన్ రోడ్లో పెట్టాలని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది. మేము సహకరిస్తాం తప్పనిసరిగా అని చెప్పి గతంలో నేను చైర్మన్ అవ్వకముందు నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాను. మరి వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 10వ తరగతి ఉత్తీర్ణతను పెంచడానికి సహకరించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ధన్యవాదాలు తెలిపిన పట్టణ మున్సిపల్ చైర్మన్, మరింత మెరుగైన ఉత్తీర్ణత కోసం శ్రమిస్తామంటూ వెల్లడి. రానున్న ఖరీఫ్ సాగుకు నీటి సమస్య లేకుండా చేస్తామంటూ రావి వెల్లడి. రాజేంద్రనగర్ నందు ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను ప్రారంభించిన టీడీపీ నేతలు. బేతోలు వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారంటూ ధర్మకర్త ఆవేదన. 10 మందికి ఉపయోగపడే దైవ కార్యక్రమాన్ని సహకరించాలంటూ విన్నపం. 17వ వార్డు నందు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సమీక్షించిన మున్సిపల్ చైర్మన్, గుడివాడ ప్రజలకు రుణం తీర్చుకుంటామంటూ యలవర్తి శ్రీనివాస్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.